రైస్ మిల్ నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న రైతులు దంగల్పల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో వాహనం ఢీకొట్టడంతో రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దంగల్పల్లి మండలం దేశేపల్లి గ్రామానికి చెందిన యువరైతు గట్టు బాలరెడ్డి ధాన్యాన్ని రైస్ మిల్ కు తరలించాడు. తేమ శాతం ఎక్కువ వచ్చిందని చెప్పడంతో బాలరెడ్డి రైస్ మిల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా నిన్న రాత్రి సుమారు 7 గంటల సమయంలో సారంపల్లి గ్రామ శివారులో వాహనం బాలరెడ్డిని ఢీకొట్టి తలపై నుంచి వెళ్లడంతో బాలరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగ్రహించిన మృతుని బంధువులు గ్రామస్తులు అంబేద్కర్ చౌరాస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణా ప్రాణం తీసిందని ఆరోపిస్తూ గ్రామస్తులు మృతుని బంధువులు జిల్లా ప్రధాన ఆసుపత్రి వద్ద అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. గట్టు బాలరెడ్డి అనే రైతు అతని వరి పంటను రైస్ మిల్ కి వేసిన తర్వాత మరి రైస్ మిల్ వారు మ్యాచర్ రాలేదని అతన్ని ఆ రాత్రి పిలిపించారు. పిలిపించిన తర్వాత వారితో మాట్లాడి ఇంటికి చేరుకునే క్రమంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక వ్యాను అతన్ని కుదడం వల్ల చనిపోయింది. అదివారదాకా ఎంక్వైరీలో కోడిగుడ్ల కోళ్ళ వ్యాను తగిలిందని చెప్పిర్రు. దాని తర్వాత వాళ్ళు పట్టుకునే క్రమంలో అనున్న ఇసుకను అన్లోడ్ చేసి ఆ వ్యాన్ను కడిగి వాళ్ళు తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు చూపెట్టడం జరిగింది. ఈ ఇసుక అక్రమ రవాణా వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయినరు. ఈరోజు ఇసుక అక్రమాలకు సహకరిస్తున్న ఎవరైతే అధికార పార్టీ ఉన్నారో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ఆయన దీనికి సమాధానం చెప్పాలా. ఈ చనిపోయిన కుటుంబానికి రైతు కుటుంబానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సారంపల్లిలో ఏదైతే ఒక దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటనలో ఒక వ్యక్తి చిట్టు అనే వ్యక్తి అక్కడికక్కడే అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఒక అశోక్ లైల్ మినీ అశోక్ లీలాండ్ బొలరో లాంటి వెహికల్లో ఇసుకను తీసుకుపోతుంటే అక్రమ ఇసుకను తరలిస్తుంటే పోతున్న వెహికల్ను ఈ బొలరో వాహనం గుద్దడం వల్ల వ్యక్తి అక్కడికక్కడే చనిపోయింది. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగింది. అక్రమ రవాణాను ఇసుక రవాణాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమై అలాగే చనిపోయిన వ్యక్తి కూడా ప్రభుత్వ వైఫల్యం ద్వారానే చనిపోయింది. ఎందుకంటే ఆయన రైస్ మిల్లుకు వెళ్ళి ప్యాడీ యొక్క మ్యాచ్యూర్ గురించి మాట్లాడి వస్తుంటుంటే ఆ యొక్క రాత్రి 7-7:30 ప్రాంతంలో సారంపల్లి దేశాయపల్లి రోడ్డుపైన ఈ వాహనం గుద్దడం వల్ల చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. అతనికి 2 పిల్లలున్నారు. వాడిని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళ ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యమే అని ఎందుకంటున్నామంటే నేరెళ్ల ఘటన నుండి ఇంకా కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా నేరెళ్ల ఘటన నుండి ఇంకా ఇక్కడ ఉన్న ఇసుక అక్రమ రవాణాను ఆపకుండా ఇలా అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కావచ్చు అలాగే ఇక్కడ అధికార యంత్రాంగానికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందేమో అని భావించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవాళ నగరం నడిబొడ్డులో ఇసుక డంప్ గురించి చెప్పినప్పటికీ కూడా మా జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినప్పటికి కూడా స్వయాన ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారి యొక్క ప్లాట్ పక్కనే ఆ డంప్ ఉన్నప్పటికి కూడా దానిపైన ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం తూతూ మంత్రంగా ఒక 1000 ట్రిప్పుల ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక ఉంటే 100 ట్రిప్పులకు ఫైనేషన్ వదిలిపెట్టిన వైనాన్ని మనం అందరం చూస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగానికి భాగస్వామ్యం ఉందేమని భావించాల్సి వస్తుంది. అలాగే దీని అన్నింటి కూడా ప్రభుత్వ పెద్దలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది లేదా ఆశిస్తుందని చెప్పి భావించాల్సిన అవసరం ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తనపైన ఉన్న ఏదైతే అనుమానం ఉందో ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలంటే వెంటనే ఎవరైతే ఇసుక వాహనాన్ని సీజ్ చేసి ఆ వ్యక్తిపైన కేసు బుక్ చేసి అతనికి తగిన విధంగా శిక్షణ పడే విధంగా ఏర్పాటు చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అలాగే ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఉపాధిని కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది.